సెక్స్ అంటే అసహించుకునే అమ్మాయిని మార్చడం కుదురుతుందా? సెక్స్ అంటే అసహించుకోవడం ఎందుకు వస్తుందంటే వాళ్ళకి సాధారణంగా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళినట్లయితే ఎందుకు అసహించుకుంటున్నారు అని చూస్తే వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఈ ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్య ఉన్న రిలేషన్స్లో బిట్టర్ ఎక్స్పీరియన్స్ చూడటం వల్ల లేకపోతే అనుభవించడం వల్ల సెక్స్ అంటే వరకు ఎవర్షన్ రాకపోతుంది. కొంతమంది అమ్మాయిలు 17 12 13 వయసులో వాళ్ళ ఇంట్లోని మేనమామ చేతో బావ చేతో ఇంకా ఇంట్లో పనిచేసేవాళ్ళు దగ్గర బంధువులు సాధారణ దగ్గర బంధువులు అవుతారండి. వాళ్ళు బలత్కరిస్తారు అమ్మాయిలు. వాళ్ళకి ఆ టైంలో సెక్స్ గురించి తెలియదు వాళ్ళకి. చేయని సెక్స్ కోసం వాళ్ళు సెక్స్ జరిగిందా జరగ వేరే విషయం. పెనుగులాడతారు వాళ్ళు. వాళ్ళకి సెక్స్లో నొప్పి అనిపిస్తుంది. పైగా ఆ మగవాడలు చేయడంతో అసహ్యం కలుగుతుంది మగవాడి మీద. మగ జాతి మీద అసహ్యం కలుగుతుంది వాడికి. కానీ నిదానం మగజాపై నిదానికి చేయలేరు కదా. సమాజంలో వాళ్ళు ఇష్టం లేని మనుషులతో మనం బతుకుతూ ఉంటాం. ఇష్టం లేని మనుషులతో మనం బతుకుతూ ఉంటాం. ఆరోగ్యం ఆడపిల్ల అసలు ఇంకా తప్పదు ఎక్కడ పోతుంది. కానీ మనసులో మగవాడంటే వరకు అసహ్యం ఏర్పడుతుంది. దాంతో సెక్స్ అంటే అసహ్యం అవుతుంది. కానీ కొంతకాలానికి మర్చిపోతాను. చాలా విషయాలు మన మరుగును పడుతాయి. మన మన మనిషి యొక్క ఆ రకమైన అనుభవాలు అనేది సరే ఇవాళ చేదు అనుభవాలు కొంతకాలం చేయడం మర్చిపోతాం పైకి. కానీ సబ్ కాన్షియస్గా మాత్రం ఉంటాయి. అవి ఇంకో రూపంలో మనకు అవుతాయి. వీళ్ళకి ఏముందంటే ఇలాంటి బలత్కి బా చిన్నప్పుడు చైల్డ్హుడ్ అబ్యూజ్ అంటాం. చైల్డ్హుడ్ అబ్యూజ్ చిన్నతనంలో జరిగిన లైంగిక అత్యాచారాలు వాళ్ళ మనసుని కలుషితం చేస్తాయి, బాధ కలిగిస్తాయి. దానివల్లకి సెక్స్ అంటేనే అసహ్యం కలుగుతుంది లేకపోతే మగవాడి మీద అసహ్యం కలుగుతుంది. రెండు కలుగుతాయి అక్కడ. సెక్స్ అంటే అసహ్యం లేదా మగవాడి మీద అసహ్యం. కానీ ఎందుకు జరిగింది మాట కొంతకాలం మర్చిపోతారు, కాలగర్భంలో మలిసిపోతారు. కానీ ఈ అసహ్యం అనేది మా చూసారా అది మిగిలిపోయి ఉంటుంది. అనుభవం విషయం మర్చిపోతారు, సంఘటన మర్చిపోతారు. కానీ అసహ్యం మాత్రం మిగిలిపోతుంది. ఎందుకంటే చేతనించుకున్న మగాడిని ఆ విషయం అంటే అసహ్యం కలిగింది, భయం కలిగింది, యావగం కలిగింది. అది ఒకరికైతే ఇంట్లో వాళ్ళ అక్కయ్యని వాళ్ళ బావ హింసిస్తున్నాడు అనుకోండి, కుడుతుంటాడు అనుకోండి, డబ్బులు లేవాళ్ళు కొడుతుంటాడు అనుకోండి, వెరకట్టడం కోసం ఇలాగలాగా రకరకాల హింసించే మగవాళ్ళు ఉంటారు. వాళ్ళ అక్కయ్యని హింసిస్తున్నా లేదా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని హింసిస్తున్నా, తాగి వచ్చి అమ్మని ఇబ్బంది పెట్టి చాలా చేస్తుంటే వీళ్ళకి చెయ్యి పెళ్ళి ఎందుకు, అసలు ఈ మగాడేంటి అని ఆ మనసు మీద ఒక చెరగని ముద్ర పడిపోతుంది. వాళ్ళ సెక్స్ వల్లే కదా, పెళ్ళిళ్ళ వల్లే కదా, ఆ ఆడ మగవాళ్ళ రిలేషన్స్ వల్లే కదా అని వాళ్ళలో సబ్ కాన్షియస్ ఒకటి యావగింపు కదా. దేని వల్ల కలుగుతుంది, దేని మీద కలుగుతుంది, సెక్స్ మీద కలుగుతుంది, మగవాడి కలుగుతుంది. కానీ విషయం వాళ్ళకి తెలియదు, అది మర్చిపోతారు. ఈ ఘటనలన్నీ మర్చిపోతారు. వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది, వాళ్ళ నాన్న చచ్చిపోతారు, లేకపోతే వాళ్ళు పొద్దు విడిపోతారు, వాళ్ళ అక్కయ్య బావ విడిపోతారు, ఏదో అవుతారు వాళ్ళు. కానీ మనసు మీద పడ్డ ఆ ముద్ర వాళ్ళని వెంటాడుతుంటుంది సబ్ కాన్షియస్గా. అందుకని వాళ్ళు సెక్స్ అంటే అసహ్యం ఏర్పడుతుంది, లైంగిక సంబంధం అసహ్యం ఏర్పడుతుంది, మగవాడు అంటే సబ్ కాన్షియస్గా అసహ్యం ఏర్పడుతుంది. అంచేత కొంతమంది పెళ్లి చేసినా సరే వాళ్ళు మనిషి బాగుంటాడు, చాలా అందంగా ఉంటాడు, పెళ్ళి అవుతుంది, మగుడు చాలా అందంగా ఉంటాడు. కానీ దగ్గరికి వచ్చి ముట్టుకోకపోతే చేయి వేసాడు తరకు ఇసురు కొడుతుంది. మళ్ళీ మామూలుగా అన్ని వంట వండి పెడుతుంది, తిండి పెడుతుంది, బయటకు వెళుతుంది, సినిమాకి వెళుతుంది, మార్కెట్కి వెళుతుంది, వాటి అన్ని రెస్టారెంట్కి వెళుతుంది, అన్ని చేస్తుంది. సెక్స్ దగ్గరికి వచ్చాడు మాత్రం బెడ్స్ కొడుతుంది ఆహారం. ఏంటి, సబ్ కాన్షియస్గా ఆ సెక్స్ యాక్ట్ ఒక్కటే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు ఎందుకనేది వాళ్ళకి మర్చిపోతారు. అది మాకు గుర్తించండి, మీరు అడగండి ఎంత అడిగినా తెలియదు. కానీ మనం బాగా సైకో అనాలిసిస్ చేసి అడిగితే చైల్డ్హుడ్ అబ్యూజ్, సెక్స్యువల్ అబ్యూజ్ కానీ లేదా నాన్న అమ్మని ఏర్పించడం లేదా బావ అక్కని తీర్చడం కొట్టడం లేదా నాన్న అమ్మని కొట్టడం ఏడవడం పెళ్ళి చేస్తాం అక్కడ చీ. ఎందుకు ఈ సెక్స్, ఎందుకు ఈ ఆడమ్మగ సంబంధాలు? అందుకని ఈ అసహ్యము అనేదానికి మాత్రం ప్రధాన కారణాలు ఇవే, ఇవే కారణాలు, ప్రధాన కారణాలు. దీన్ని మన వాళ్ళకు కొద్దిగా అన్లే చేసి
మొగుడు మంచివాడైతే వాడు మంచిగా ప్రార్థిస్తే వాడు మనకి వీళ్ళు మాత్రం ఆ రకమైన బాధాకరమైనటువంటి భావాలని మనసు తిరిగించాలి. సరే అవన్నీ అయిపోయాయి, మొగుడు చాలా మంచివాడు కదా, నేను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు కదా, అంచేత నీ జీవితాన్ని నువ్వు అనుభవించే ముందు మీ బావ బతుకలు అయిపోయి, మీ అక్క బతుకలు అయిపోయింది, అమ్మ బతుకలు అయిపోయింది, నువ్వు ఎందుకు పోవాలి మెమ్మలాగాని మెమ్మ బతుకులాగాని ఎందుకు, నీకు మంచి మూడు దొరికాడు కదా, నేను పూలు పెట్టి పూజిస్తున్నాడు కదా, నీ మీద అంతా ఎంతో నీ కోసం చేస్తున్నాడు కదా అని చెప్పి ఆ రకంగా తీసుకుని మనసుని మారిస్తే ఆ ఎవర్షన్ అనేది సెక్షువల్ ఎవర్షన్ పోతుంది, దాంతో వాడు మారుతారు. అంచేది కాస్తుంది సైకోథెరపీ, సెక్స్ థెరపీ కావాలి, సెక్స్ థెరపీ చేస్తే మామూలు అవుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.